ఆలయాలపై జరుగుతున్న దాడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత చూపిస్తుందని బ్రాహ్మణ కార్పొరేషన్ విజయనగరం జిల్లా పూర్వ సమన్వయకర్త పేరి రామయ్య పంతులు మండిపడ్డారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రామయ్య పంతులు మాట్లాడుతూ పథకం ప్రకారమే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు దేవతా విగ్రహాల ధ్వంసం జరుగుతుందన్నారు. మనుషులకే కాదు దేవాలయాలకు దేవతా విగ్రహాలకు కూడా భద్రత లేదన్నారు. 400 సంవత్సరాల కాలంగా చరిత్ర ఉన్న రామతీర్థం పుణ్యక్షేత్రంలో విగ్రహాల ధ్వంసం ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణమన్నారు. 19 నెలల్లో 120 పైగా చోట్ల ఆలయాలపై దాడులు విధ్వంసం చేశారని ఒక పథకం ప్రకారమే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు దేవతా విగ్రహాల ధ్వంసం జరుగుతుందన్నారు. వీటిని ప్రతిఘటించేందుకు హిందువులు అందరూ ఏకం కావాలని పేరి రామయ్య పంతులు కోరారు. అంతర్వేది బిట్రగుంట దేవాలయాల్లో రథాలకు నిప్పు పెట్టినప్పుడే కఠిన చర్యలు చేపట్టి ఉంటే ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావని అన్నారు. రామతీర్థం కొండపై దుశ్చర్యలకు పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని పేరి రామయ్య పంతులు డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. నా పేరు పేరి రామయ్య పంతులు. విజయనగరం జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య పూర్వ సమన్వయకర్తని. మరి రాష్ట్రంలోని జిల్లాలోని మరి హిందూ ధర్మం మీద దేవాలయాల మీద చేస్తున్నటువంటి దాడులను చూస్తుంటే మరి భారతదేశం అలాగే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తోంది అని చెప్పేసి ఒక హిందూ బంధువులందరికీ కూడా ఒక సంశయం ఒక భయం పట్టుకున్నాయి. మరి గడిచిన 19 నెలల్లోని ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని హిందూ దేవాలయాల మీద హిందూ దేవతా విగ్రహాల మీద లెక్కలేని దాడులు ధ్వంసాలు విధ్వంసం జరుగుతున్నాయి. మరి ప్రతి జిల్లాలోని జరుగుతూ వచ్చి ఇప్పుడు విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి రామతీర్థాల్లోని కొండపైన ఉన్నటువంటి రాములు వారి విగ్రహం తల తాలూక విగ్రహాన్ని తల తీసి కనిపించిన చోటికి పడివేసిన సంగతి చాలా మనసు కలిసివేసింది. మరి దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మెతక వైఖరిని అవలంబిస్తూ దాడులు చేస్తున్నటువంటి వారిని ఎవరిని కూడా పట్టుకోవడానికి ఒక నిబద్ధతతో కూడిన టీంను ఏర్పాటు చేయకుండా చేస్తున్న వైనం అయితే కలిసివేస్తుంది. మరి ఇన్ని దేవాలయాల్లోని ఇన్ని దాడులు హిందూ ధర్మాన్ని ఇంతలా నాశనం చేస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? కాబట్టి రాష్ట్రంలోని దేశంలోని ఉన్నటువంటి హిందువులందరూ అలాగే ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి దోషులను ఎలాగైనా సరే పట్టుకుని శిక్షించేటట్టు ప్రయత్నం చేయాలని, అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థాల్లోని ఏదైతే ఈ అపవిత్ర కార్యక్రమం దుండగులు చేపట్టారో వారిని పట్టుకోవాలని చెప్పి మేమైతే తెలియజేస్తున్నాం. ఆ దోషులను పట్టుకుని శిక్షించేంత వరకు రాష్ట్రంలోని హిందూ బంధువులందరూ కూడా మన తాలూకా నిరసనని తెలియజేయాలని చెప్పి నిమ్మకి నీరెత్తున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎలాగైనా సరే వీళ్ళందరినీ పట్టుకునేటట్టు ఒక ఆదేశాలు ఇచ్చి 24 గంటల్లోని పట్టుకునేటట్టు చేయాలని చెప్పి మనం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఇక మీదట ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడైనా సరే కనబడినట్టయితే తప్పనిసరిగా అందరం ఏకమై మరి మహాసంగ్రామం కింద తరతీస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ హిందూ బంధువులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత మాతాకి జై.